ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం చెనగంచ మండలం రుద్రమాంబపురంలో వైసీపీ నేతల దాడిలో మృతి చెందిన బస్సంగి పద్మ కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తన 40 ఏళ్ల జీవితంలో ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే హోంమంత్రి ఘటన జరిగిన తర్వాత భద్రత కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో మమ్మల్ని విమర్శించిన వాడు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను ఉద్దేశిస్తూ, అన్ని ప్రభుత్వాలు శాశ్వతం కాదనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఘాటుగా స్పందించారు. ఇప్పటికైనా వైసీపీ దాడులు ఆపాలన్నారు. చిలకలూరిపేటలో 94 మందిపై కక్షపూరితంగా నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి జైల్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు పద్మ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. సభలో కొంతమంది కార్యకర్తలు ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాలని నినాదాలు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున 5 లక్షలు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 2 లక్షలు, సింగపూర్ పార్టీ కార్యకర్తలు 1 లక్ష, స్థానిక టీడీపీ నాయకులు 57,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. చంద్రబాబు వెంట చీరాల, పర్చూరు, కొండేపి అద్దంకి శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, ఏలూరు సాంబశివరావు, డోలా బాల వీరాంజనే స్వామి, గొట్టిపాటి రవికుమార్, ముత్తుమూల అశోక్ రెడ్డి, పోతుల రామారావు, సిద్ధార్థ ఎడం బాలాజీ, నూకసాని బాలాజీ, జంజన శ్రీనివాసరావు పాల్గొన్నారు. కానీ పద్మ పడిన బాధ్యత బాధ, ఆవేదన, మనోవేదన. ఆవిడ ఎంత బాధపడిందంటే అవమానాన్ని దిగమింగుకొని అక్కడ జరిగిన సంఘటన ఆవిడ్ని ఒక పక్క కృంగ తీసి ఆ సమయంలోని దెబ్బలు కూడా యాడయ్యి ఆవిడ చనిపోయిందంటే అదే మాదిరిగా ఏ ఆడబిడ్డకు జరగరాని అవమానం. రహస్య ప్రదేశాలన్నీ ఎవరైనా సరే ఆడవాళ్ళకు మరీ ముఖ్యం. అలాంటి రహస్య ప్రదేశాల్లో, సీక్రెట్ ప్లేసెస్లో కారం చెందాలంటే ఎంత బాధపడుతుందో తమ్ముళ్ళు, ఎంత ఆవేదన పడుతుందో తమ్ముళ్ళు. దీనిపైన తరువు ఎంక్వైరీ కూడా జరగాలి. తరువుగా జరిగి మళ్ళీ ఏ ఆడబిడ్డకు ఇది జరగకుండా అన్నామన్నా ఏదో ఒక మాట అన్నారని సంవత్సరం అంతా చెప్పిన మీరు ఇంత దుర్మార్గం చేసిన వ్యక్తుల పట్ల ఎందుకు నోరు గదపలేకపోతుంది? ఈరోజు మేము పోలీసుల ప్రవర్తన చూశాను. ఇక్కడికి మేము వస్తామంటే ప్రజలుంటే మీ బాధ్యత లాండ్ కాపాడాలి. ఎక్కడ దారిలో పోలీసులే ఉంటారు. ప్రజలు వస్తే మెయింటైన్ చేయరు. నా ఎన్ఎస్జీని మెయింటైన్ చేస్తుంది, 2,500 మంది వాళ్ళే మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. డీజీ దగ్గర నుంచి అందరూ గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజులు ఇలాంటి జరిగితే చాలా ప్రమాదాలు రాష్ట్రం పడుతుంది. మీరు కూడా పడతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టి పోలీసుల డ్యూటీ ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి. సమాజంలో ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇష్టానుసారంగా వాళ్ళకు స్వేచ్ఛతో మాట్లాడే హక్కు ఉంది. అదే సమయంలో ఎవరైనా అధికారం ఉందని అధికారాన్ని చలాయించిన ఒకటి ఏం చేయాలంటే వాళ్ళు కూడా కఠినంగా శిక్షించి కంట్రోల్లో పెట్టే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. అనగదొక్కాలంటే అడిగిపోయే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను చూశాను, నేను చూస్తే చాలా బాధపడ్డారు. నేను ఒకటి ఆ తల్లిదండ్రులు చెప్తున్నా, పద్మను తిరిగి నేను తేలేను. బ్రహ్మకి చెప్తున్నా భర్తకి, మీ భార్యను తిరిగి నేను తేలలేను. పిల్లలకి చెప్తున్నా, మనసుండే వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా, ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత. అందుకే నేను చెప్పాను, బ్రహ్మయ్యకి ఇప్పటికే ఒక 2 లక్షల రూపాయలు సాంబశివరావు గారు వేరే వాళ్ళందరూ కూడా ఇస్తే ఆ పిల్లల పెట్టిన 1 లక్ష రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నారు.
నేను ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇద్దరు పేరుతో 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 1 లక్ష రూపాయలు భర్తకి ఖర్చులకు కానీ దినసరి దీనికి కానీ 1 లక్ష రూపాయలు ఇచ్చా కుటుంబాన్ని ఆదుకుంటా. అదే మరిగా ఇద్దరి పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత ఆ ఇద్దరి పిల్లలకి తల్లి లేదు కానీ తండ్రి ఉన్నప్పటికీ ఆయనకుండే సమస్యలు ఉన్నప్పటికీ పూర్తిగా చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ పెద్దగా నేను తీసుకుంటానని మరొకసారి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.